కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వ్యాపార ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. నిజాంపేట మండల కేంద్రంలోని కిరాణా షాపులపై ఆకస్మికంగా తనిఖీ చేశారు తూనికలు కొలతలు జిల్లా అధికారులు. దుకాణదారులు ప్రతి వస్తువును ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. స్వయంగా జిల్లా తూనికలు కొలతల అధికారి భూలక్ష్మి నిజాంపేట మండల కేంద్రంలోని ఓ కిరాణా షాపులో ఆమె కూల్ డ్రింక్ కొనుగోలు చేయడంతో ఒక బాటిల్పై 10 రూపాయలు ఎక్కువగా విక్రయించారు. వెంటనే అధికారి కిరాణా షాప్ యజమానికి నోటీసులు జారీ చేశారు. ఓవైపు పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వ్యాపారస్తులు ఎక్కువ ధరలకు వస్తువులు అమ్మటంతో ఆమె దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తూనికలు కొలతలు జిల్లా అధికారి భూలక్ష్మి మాట్లాడారు. వ్యాపారస్తులు ఎవరు కూడా అధిక ధరలకు అమ్మకూడదని, ఎవరైనా అధిక ధరలకు అమ్మితే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాంపేట మండల కేంద్రంలోని కిరాణా షాప్ లో కూల్ డ్రింక్ అధిక ధరలకు అమ్మినందున వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్ప్రైట్ 2 లీటర్ బాటిల్ నేనే స్వయంగా కొన్నాను. 95 ఎంఆర్పి ఉంటే 105 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర నుంచి ఎక్సెస్ రేటు. దానికి గాను పంచనామా రాశాను డిపార్ట్మెంట్ పరంగా, ఆఫీస్కి వచ్చి వాళ్ళను ఆ డిపార్ట్మెంట్ పరంగా చర్యలు. తర్వాత వాళ్ళు వాడే తూనికలు కొలతలు వెయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవి పీరియడికల్గా స్టాంపింగ్ అయ్యి స్టాంపింగ్ డేట్ అయిపోయినాయి. వాళ్ళు వాడుతున్నారు, వాటిని స్టాంపింగ్ చేసుకోమని దాని సందర్భంగా కూడా ఒకటి పంచనామా రాసిచ్చాను. ఆఫీస్కి వచ్చి స్టాంపింగ్ చేసుకున్నాను. నిజాంపేట్ మండలంలో ఎన్ని